తీర్మార్ మల్లన్నపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్న విద్యార్థి నిరుద్యోగ జేఏసీగా మల్లన్నకు మద్దతుగా ఉంటాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీగా కూడా మల్లన్నకు నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం టిఆర్ఎస్ కార్యకర్తలు మరి కబర్దారని హెచ్చరిస్తున్నాం అంటే మీ యొక్క వాస్తవాలను మీరు చేసే తప్పుల్ని బయటపెడితే తట్టుకోలేక మరి మల్లన్నపై దాడికి పాల్పడతారని సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా మల్లన్న జోలికొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నిన్న ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్ అన్నం చిన్ని వెంకటేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి అంటే మీపై వార్త రాసినందుకు అంటే మీరు ఉలిక్కిపడినటువంటి మీరు అంటే జర్నలిస్టుల్ని ఈ విధంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు ఈరోజు మల్లన్నను కూడా వేధిస్తూ పోలీసు కేసుల పేరుతో వేధిస్తూ నిజామాబాద్ ఆర్మూర్ రమ్మని చెప్పేసి మార్గ మధ్యలో పోలీసుల సమక్షంలో ఆయనపై దాడి చేయటం దుర్మార్గమైన చర్య ఇది మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించినటువంటి చర్యనే ఎందుకంటే టీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక నాయకులందరూ కూడా అక్కడ స్పష్టంగా కనపడుతున్నారు కాబట్టి కబర్దార్ మల్లన్న ఒక్కడ కాదు మల్లన్న జోలికొస్తే మేం మాత్రం ఊరుకోమని హెచ్చరిస్తున్నాం।